జ్యోతి మేడం గారు ఏదైతే రైతులకు ముదో నియోజకవర్గంలో అన్ని మండలాల రైతులకు ప్రతి ఒక్క కొర్రి పెడుతూ మరి వారికి పట్టా భూములు ఉన్నా కానీ మరి ఏదో ఒక కొర్రి పెడుతూ ఇది గవర్నమెంట్ ల్యాండు ఏదైతే ముదో తాలూకాలో ఎందరో రైతులు చెరువుల గురించి మరి రోడ్ల గురించి ప్రభుత్వ భవనాల గురించి మరి ఆఫీసుల గురించి రైతులు భూములు ఇస్తే మరి ఒక రైతు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 1 ఎకరం పోయితే గత పట్వారులు ప్రభుత్వ భూమి అని వేయడంతో మరి ఇది మొత్తం ప్రభుత్వ భూమి అని రైతులకు వేధించి తింపుకుంటూ ఏ రైతు అయినా 1 ఎకరం పోయితే మిగతా 4 ఎకరాలు 5 ఎకరాల భూమి సొంత పట్టా భూమి ఉంటే వాళ్లకు పట్టా రిజిస్ట్రేషన్కి వస్తే ఇది ప్రభుత్వ భూమి అని మరి వేధించడం జరుగుతుంది. కాబట్టి ఇది రైతులకు చాలా అన్యాయం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ అవినీతి అధికారి మరి రైతుల పట్ల మరి ప్రతి ఒక్కరికి తింపుతూ వేధిస్తూ మరి వాళ్ళ రక్తాన్ని పీల్చుకుంటూ డబ్బులు సంపాదించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవినీతి అధికారిపై చర్య తీసుకోవాలని మరి మూకుమ్మడిగా మరి ఈరోజు సబ్స్క్రాస్ మూసి దస్తావేజులు అందరూ ఐక్యమత్యంతో ఈమె వద్దు అని మూసివేయడం జరిగింది. స్వచ్ఛందంగా మరి ఇక్కడ ఉన్న ముదో నియోజక రైతులు కానీ లబ్ధిదారులు కానీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈమెను ట్రాన్స్ఫర్ చేయాలని బదిలీ చేయాలని ఈమె పైన చర్య తీసుకోవాలని మరి ఈరోజు అందరమై సభిస్థానం ముందర ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి పై అధికారులకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈమెపై చర్య తీసుకోవాలని మా యొక్క డిమాండ్. कुछ नहीं बोल सक रहे लेडीज होने से और उसका भी उन्हें एडवांटेज दे रही. सबसे बड़ा प्रॉब्लम पूरे डॉक्यूमेंट राइटर्स रहो या रियल इस्टेट के जितने भी बिजनेस हो आम आदमी हो इन लोगों का किसी का भी डॉक्यूमेंट उसके सफिशिएंट अमाउंट उसके घर में आए तक वो डॉक्यूमेंट में गलती रही थी. जब उसका अमाउंट उसके मीडिएटर के पास चले जाता वो डॉक्यूमेंट क्लियर हो जाता. ये उसका प्रॉब्लम है. ये प्रॉब्लम दूर होना बोल के आज पूरे डॉक्यूमेंट राइटर्स हमारे साथ बात करें. विठल अन्ना साहब जो है हमारे कमांडिंग कर रहे उनके साथ ये लोग बात करें और उन्हें पूरा साथ देते बोल रहे. हमारे पास चूँकि गोंड लंबाड़ों में जो है झगड़ा होने की वजह से निर्मल डिस्ट्रिक्ट को आदिलाबाद डिस्ट्रिक्ट को 38 है इसलिए हम धरना बढ़ा रहे नहीं. हम जो है इसको पुलिस की मदद लेते हुए यहाँ के लोगों को साथ में लेते हुए पूरे चीजा तीनों अपने यूनानिमस हमारे सपोर्ट में बंद कर रहे और भी 4-8 दिन भी होंगे तो कोई डॉक्यूमेंट नहीं होगा. हम इनके साथ में रहेंगे और ये मैडम ट्रांसफर हुए तक हमारा ये सिलसिला चलते रहेगा. అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఉంది, పీడబ్ల్యూడీ రోడ్ పోయింది ఉంది. అది ఏ పట్టదారు నుండి పోయింది అనేది క్లారిఫికేషన్ మా దగ్గర లేదు, క్లియరెన్స్ అనేది లేదు. అది ఎంఆర్ఓ గారికి పెట్టిన తర్వాత అది వచ్చిన తర్వాత చేస్తామని చెప్పండి పట్టదారు. మనం ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చార్జెస్ ఉంటాయో ఛాలెంజ్ బ్యాంక్లో విప్పినా కూడా బ్రోకర్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు.
బ్రోకర్లు అనేది లేనే లేదండి, దళారులను నమ్మొద్దు అని చెప్పేసి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, వచ్చిన పార్టీలకు కూడా చెప్తాను. ఓన్లీ డాక్యుమెంట్ చార్జెస్ ఎంతనో అది మాత్రం మీరు పే చేయాలి, ఆఫీస్ పే చెప్పి ఎవరు కూడా ఎక్కడ డబ్బులు వసూలు చేయడం లేదండి. అటువంటిది ఏమి లేదు, ఏదున్నా కూడా ఇక్కడ అందుకోసమే డైరెక్ట్ పార్టీలే ఇక్కడ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నామండి. మేము దళారులను నమ్మొద్దు అని చెప్పేసి పదే పదే చెప్తున్నాము, బోర్డులు కూడా పెట్టినాము. వాళ్ళ రిజిస్ట్రేషన్ రావట్లేదు కదండి, అది ప్రొహిబిటెడ్లో ఉంది. దాని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. పని కానప్పుడు వాళ్ళు ఏదైనా అలిగేషన్స్ చేస్తారు కదండి, దానికి మనం ఏమో బాధ్యత తీసుకోలేము. కళ్యాణ లక్ష్మి కూడా అది కూడా దాని మీద కూడా అంటున్నాం. కళ్యాణ లక్ష్మి కూడా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చే టైంలో లేదండి, లేదు. కానీ అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొని రండి. కళ్యాణ లక్ష్మి ఎవరైతే తీసుకొని అట్లా చెప్పిందో మీరు వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళ ద్వారా క్లారిఫై చేసుకోవచ్చు అండి. కళ్యాణ లక్ష్మి రుసుము అనేది ఒక సంవత్సరం వరకు వివాహ రిజిస్ట్రేషన్ రుసుము కేవలం 220 రూపాయలు మాత్రమే, అది ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్తున్నాము. అక్కడ బోర్డులు కూడా పెట్టినవి ఉన్నాయి పెద్ద పెద్ద, మీరు కూడా చూశారు. ఇంకా వాళ్ళు ఎవరినో నమ్మి వాళ్ళు తీసుకుంటే అది ఆఫీస్ అంటే అది చాలా తక్కువ. దేనికండి memorandum to the winners of the science fair which is held in the Nirmal, our district. Sai Kiran, he has won second prize in the digital solution. His concept name is automatic fire engine in the train, and and that group only two students. Their concept is, experiment concept is automatic street light on and off itself. Whenever sunlight is falling, automatically it will be off. Whenever darkness will become, automatically street light will be on. Due to this concept, they got third prize in the district level competition.
కుమ్మజోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అభివృద్ధికి తర్వాత శ్రీ జనార్దన్ రెడ్డి సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఇంగ్లీష్ మీడియం చదువుతూనే తెలుగును మర్చిపోవద్దని, తెలుగును కూడా మనం చదవాలి, మాట్లాడాలి. మరి ఈ రోజుల్లో కంప్యూటర్ యుగమైంది, ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే అలవాటు గ్రామాల నుంచి నేషనల్ వరకు కూడా ఉంది. కానీ అది ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగును కూడా మన కన్న తల్లిగా చూసుకోవాలని చెప్పి, చదవాలని చెప్పి మీ అందరూ కూడా స్టూడెంట్స్కు, మరి పేరెంట్స్కు, స్టాఫ్ కూడా అందరూ కూడా మనం చూస్తున్నాం. మరి ఈరోజు చూస్తుంటే తెలుగుకు ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో ఉన్నవారికి, ముఖ్యంగా తెలంగాణ కళాకారులకు, మరి పూజారులకు, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కూడా మరి ఈ స్కూల్ యజమాని వారు మన ఉద్యోగ నియోజకవర్గంలోని తెలుగు ప్రేమికులకు, తెలుగు సాహిత్యకారులకు, తెలుగు పండితులకు అందరు కూడా సన్మాన కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. మరి మరి జేకే పటేల్ గారి కరెస్పాండెంట్ గారికి చాలా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం మీరు రాష్ట్రంలో ఎలా అయితే చేస్తున్నారో, మరి తెలంగాణలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన కవులకు, అదేవిధంగా మీరు కూడా మన నియోజకవర్గంలోని మరి కళాకారులకు కూడా, తెలుగు ప్రేమికులకు కూడా ఇటువంటి సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు మరి మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముందు ఈ స్కూల్ ఇంకా ఘనత చెందాలండి. ఎందుకంటే నేను చూశాను మీరు మీలో చాలా పట్టు. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన సందర్భంగా ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. మరియు మానీయులు సోనియా గాంధీ గారు 10 సంవత్సరాల ప్రభుత్వం అన్న 3 సార్లు ఆమెకు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఆమె నేను ఉండను, ఇంతనే సేవ చేస్తాను, ఇది చేసిన అటువంటి మహాన్ భారతీయ జనతా పార్టీ ఆజ్ గుజరాత్
आज भारतीय जनता पार्टी बीजेपी जीती है और आने वाले दिनों में भी इंशाल्लाह जरूर तेलंगाना में भी बीजेपी जरूर जीतेगी और इंशाल्लाह घर में बीजेपी जरूर बनाएंगे हम और हमारे खाते से और हम लोग आप मिल गए इंशाल्लाह बहुत जरूर अच्छा बीजेपी के लिए काम करके जरूर तेलंगाना में बीजेपी जिताएंगे और बीजेपी बुलाएंगे। సౌత్ ఇండియాలో కూడా భారతదేశం యొక్క భారతదేశంలో మొత్తం అంతటా సౌత్ ఇండియాలో కూడా భారీ మెజారిటీతో బీజేపీ వస్తుందని మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా మా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుంది. సో ఈ బీజేపీ జైత్రయాత్ర వల్ల మన భారతదేశాన్ని ఒక అఖండమైన భారతదేశంగా మేము నిర్మించుకొని ప్రపంచం మొత్తము మన భారతదేశం వైపు చూసే విధంగా ఈ భారతదేశాన్ని గొప్ప ఖండంగా మార్చుకుంటామని మేము ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. ఇప్పటికీ మన మా బీజేపీ 19 రాష్ట్రాల్లో పాలిస్తుంది. ఇంకా ముందు మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ ఆధిక్యంలో రావాలని తెలంగాణలో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వస్తుందని కోరుకుంటున్నాము. दत्ता भाई अपना वो गले में राजेंद्र का मेमो है देखो बस केसीआर गार सब्सिडी गोर्रे को मे गोर्रे मेस्त आव पड़ा तो टाकल बिब गाय चाल अंदे दगर पशु वैद्यशालू तस्कोचा मैं डाक्टर केसीआर गार टाकल वे चिकित्सा चीज वैद्यम चार అలాగే నట్టల మందు కూడా పంపించడం జరిగింది. తగ్గి మేము గొర్రెల కాపురులంతా కలిసి మా తరఫున ధన్యవాదాలు చెప్పు తెలుపుకుంటున్నాము. రేపు అనగా 19 సాయంత్రము 6:30 నిమిషాలకు మహాపడి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ పడి పూజకు కార్యక్రమానికి శ్రీ శ్రీ గురుస్వామైన చక్రవర్తుల పురుషోత్తమాచారి గారు లక్షల పేరు నుండి గత 10 సంవత్సరాల నుండి వస్తూ పోతూ ఉంటూ మా పై పూజను విజయవంతం చేస్తూ ఉంటారు. దయచేసి సాములకు విన్నవించేది ఏంటంటే మన మండలి కాక తాలూక వివిధ గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి ఈ పడి పూజను విజయవంతం చేయగలని ఓం శ్రీ స్వామి అయ్యప్ప దైవమే కన్యముల మహాగణపతి భగవానే పదనెట్టాంబడి అయ్యప్ప.
జూనియర్ కాలేజ్ శ్రద్ధ డిగ్రీ కాలేజ్ ముదోల్ నిర్మల్ జిల్లా అమరుడైనటువంటి వెంకటరెడ్డి అన్న గారి ఆత్మ శాంతి కోరాలని ఒక చిన్న పాట. కోదాడలో జన్మించిన కాంతి రేఖవయ్య మా విద్యార్థుల పాలిటను పోరు జెండవయ్య. కోదాడలో జన్మించిన కాంతి రేఖవయ్య మా విద్యార్థుల పాలిటను పోరు జెండవయ్య. విద్యార్థుల సమస్యలే పోరుగను సడిదిన రాజకీయ నాయకులకు ఎదురుగను నిలిచిన. విద్యార్థుల సమస్యలే పోరుగను సలిపిన రాజకీయ నాయకులకు ఎదురుగను నిలిచిన. ఎందరెందరో ఎదురుగా నిలిచిన ఎందరెందరో ఎదురుగా నిలిచిన పోరాటమే హద్దుల బాసిన అమరుడు బాసిన. వందనాలు మీకు అభివందనాలు మీకు, వందనాలు మీకు అభివందనాలు మీకు, శిరసాభి వందనాలు పాదాభి వందనాలు, శిరసాభి వందనాలు పాదాభి వందనాలు.